ఏరా సిద్ధు, డల్ గా ఉన్నావు, చూసావుగా మా ఇంటి వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు, మొహం అలా పెట్టారా నా నచ్చదు. ఏరా నువ్వైనా చెప్పొచ్చుగా వాడికి, నువ్వు కూడా ఏంట్రా ఏదో జరగడం జరిగినట్టు. రే ఏంట్రా ఇద్దరు డల్గా ఉన్నారు, వాని ఫ్రెండ్ వానతో వెళ్ళిపోతే నన్ను చేయంటారా, నేను చేయాల్సి నేను చేశానరా. ఈ టైంలో ఏ తండ్రైనా ఏ రోజు ఇంట్లో కూర్చొని దాని ఒప్పుకుంటాడా? ఒప్పుకున్నాను. ఎవరి కోసం? వీడి కోసం. ఇప్పుడు కూడా ఫ్రెండే వెళ్ళిపోయాడు, వెళ్ళడం మంచిదే అయిందిలే. ఏ రోజు కలిసి కూర్చుని తాగలేనాడు, లైఫ్ లాంగ్ అవుతాడు. అయినా సిద్ధు నీకు ఏ బీర్ కావాలి తెలియదురా? మీకు తెలుసా? ఏంటి వాడు ఏ బీర్ తాగుతాడో నిజంగా మీకు తెలుసా? నాకు తెలియదు, రోజు బీర్ తీసుకొస్తున్నానా? అవును. ఏంట్రా తిట్టేస్తాను మిమ్మల్ని. అసలు వాడు ఫ్రెండ్ గురించి మీరేందుకు మాట్లాడుతున్నారు? అసలు వీడి గురించి మీకేం తెలుసు? వీడు ఇంట్లో తాగినట్టు బయట కూడా ఇలాగే తాగుతాడు అనుకుంటున్నారా? తాగుతాడు. వీడు రాత్రి అయితే ఏం చేస్తాడో మీకు తెలుసా? ఇంట్లో దాచిన పోపు డబ్బాల నుండి డబ్బులు తీసుకుంటాడు, గోడలు దూకి వెళ్తాడు, ఫ్రెండ్స్తో బీర్ తాగుతాడు. తాగేం చేస్తాడో మీకు తెలుసా? అరే ప్లీజ్, నేను నీకు కావాల్సిన బీర్ గురించి మాట్లాడట్లేదు, నా ఫ్రెండ్కి కావాల్సిన బీర్ గురించి మాట్లాడు. అయినా తప్పు చేసింది మీరు, వాడినంటారేంటి అంకుల్? అరే ప్లీజ్, నేనే తప్పు చేశానరా నాన్న ప్లీజ్. మీ నాన్న ఎందుకు రా నువ్వు ప్రతిమాలతో? అరే ప్లీజ్, నేనే తప్పు చేశాను, నన్నే తాగుతాను, మీతోనే తాగుతాను. అరే సిద్ధు ఆగరా, నేనే తప్పేసా నీ ఫ్రెండ్ అంటున్నాడు, నువ్వే తప్పేసా ఒప్పుకొని నువ్వు వెళ్ళిపోతున్నావు. అసలు ఏం జరుగుతుందిరా ఇంట్లో? ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏ బీర్ కావాలనో ఎన్ని బీర్లు కావాలనో ఆలోచించడం తప్ప, ఏదో తండ్రిగా నా పిల్లలకి ఒక బీరు తాగిపించాలని ప్రతిక్షణం అనుకుంటాను, అది నా తప్ప. చెప్పు నేనే తప్పేసా చెప్పురా. మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలా చిన్నప్పటి నుంచి నన్ను ఇబ్బంది పెట్టించాలి, నేను ఇబ్బంది పడ్డది చాలు, ఇంకొద్దు ప్లీజ్. ఏమి ఇబ్బంది పడ్డావురా? ఇంకా అర్థం కాలేదా నాన్న, ఈ ఇంటికి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ ఏమి ఇబ్బంది పడ్డాడు, వెళ్ళేటప్పుడు ఏమి ఇబ్బంది పడ్డాడు, అదే ఇబ్బంది నాన్న నేను పడ్డది. మీ వల్ల చిన్న చిన్న ఆనందాన్ని కోల్పోయాను నాన్న. మీరు ఎప్పుడు మీ కొడుకు ఏమని పంపిస్తారు, ఏ స్టెప్ తినిపించాలని ఆలోచిస్తారు, కానీ నేనేం తాగాలనుకుంటున్నాను, నాకేం కావాలో తెలుసుకో. అవును 100 సార్లు ఆలోచిస్తారు, కానీ ఒక్కసారైనా వాడి బ్రాండ్ తాగుతారని ఆలోచించారా? అడిగిన దానికన్నా ఎక్కువ తాపించడంలో సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు, కానీ కోరుకున్న బీరు దొరకపోతే ఉండే బాధ మీకు తెలియదు. నాకు తెలుసు, అసలు నాతో బీరు తాగితే తెలిసేది మీకు, నేను ఏ బీరు తాగుతానో ఏ బీరు తాగానో. మీకు ఎప్పుడైనా తాగాలనిపిస్తే మా ఫ్రెండ్స్నే పిలుస్తాం, వాళ్ళతోనే తాగుతాం. నాతో తాగాను నాన్న, నాతో ఫ్రెండ్లీగా ఉన్నాను నాన్న. ఏరా ఆ మాట నేను గారు ఎప్పుడు చెప్పేది? చెప్తారు కానీ ఉండరు. రేరే సిద్ధురారా కొంచెం తాగా అంటూ నేనేదో తాగాలని కూర్చుంటా. ఆ బీరు తాగు ఈ బీరు తాగాలని నా చేయలా పట్టుకొని నా బీరు కూడా మీరే తాగిస్తే నేనెందుకు నాన్న తాగటం? చివరికి స్టఫ్ ఎలా తినాలో కూడా మీరే నేర్పిస్తాను. ఇంత దిగట్లే నాన్న, మీకు తెలియదు మీకు నచ్చిన బ్రాండ్ తాగలేక నాకు నచ్చిన బీరు తాగలేక నర్రకం చూశాను నాన్న, నర్రకం చూశాను. ఫ్రెస్ట్ చచ్చిరాకు కోపం ఎవరి మీద అలవాలో ఎలా అలవాలో తెలియక ఒకరోజు వీడి మీద కూడా అరిచాను. వీడు నాతో మాట్లాడడం మానేశాను. అసలు నేను ఎందుకు అలా ఉన్నానో వీడికి అర్థం కాకపోతే ఇక వాడికేం అర్థం అవుతుంది నాన్న? వెళ్ళిపోయాడు, ఫ్రెండ్షిప్పే లేదని చెప్పేసి సిద్ధు నా కరెక్ట్గా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ ఇంటికి తీసుకొచ్చినప్పుడు వానికి ప్రామిస్ చేశాను నీకు మంచి తాగుబోతు ఫ్యామిలీ ఇస్తాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను ఈ ఫ్యామిలీని ఒక మంచి తాగుబోతుని మిస్ అయింది, మిస్ చేస్తున్నాను, ఇస్ గాన్.